హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఫోర్స్ అర్బానియా 10 సీటర్ యొక్క డీటెయిల్ వాకర్ అండ్ ఇవి తీసుకొచ్చాను మీ ముందుకి ఎక్స్క్లూజివ్గా తెలుగు రివ్యూ. సో పూణే బేస్డ్ బ్రాండ్ అయిన ఫోర్స్ మోటార్స్ వాళ్ళు అర్బానియా వ్యాన్ని 3 వేరియంట్స్లో లాంచ్ అనేది చేశారు. ఒకటి 10 సీటర్, ఇంకోటి 13 సీటర్, ఇంకోటి 17 సీటర్. 3 వేరియంట్స్కి కూడా వీల్ బేస్ అనేది డిఫరెన్స్ అవుతుంటుంది. ఫోర్స్ మోటార్స్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్లోనే ఎర్గనామికలీ డిజైన్ కాక్పిట్ విత్ కార్ ఫ్యూచర్స్తో ఆఫర్ చేస్తున్నారు ఫోర్స్ అర్బానియా వ్యాన్లో. సో ఇది వచ్చేసి ఒరిజినల్లీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు ఫస్ట్ ఫుల్లీ న్యూ ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేశారు అర్బానియా వ్యాన్ కోసం. ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత న్యూ ప్లాట్ఫామ్ని ఫోర్స్ వాళ్ళు అయితే రీఇంట్రడ్యూస్ చేశారు. దీనికోసం ఫోర్స్ మోటార్స్ వాళ్ళు ఓవరాల్ 1000 crore rupees ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టారు. సో ఇంకా ఫోర్స్ మోటార్స్ వాళ్ళు అయితే అర్బానియా వ్యాన్ని గ్లోబల్ ఆస్పిరేషన్స్ అండ్ డిజైన్స్ తోటి ఇన్స్పిరేషన్గా తీసుకొని డెవలప్ అనేది చేశారు. సో ఈ అర్బానియా వ్యాన్ వచ్చేసి మనకు పవర్ వచ్చే వరకు సేమ్ గుర్కావ్ ఇంజిన్ అనేది తీసుకున్నారు. ఎందుకంటే ఈ ఇంజిన్లో మీకు మెర్సిడీస్ డిరైవ్డ్ 115 BHP పవర్ విత్ న్యూ BS6 కంప్లైంట్ డీజిల్ ఇంజిన్తో రాబోతుంది. సో ఇంకా ప్రైస్ పరంగా మాట్లాడితే ఇది 2 వేరియంట్స్గా డివైడ్ చేశారు. ఒకటి ట్యాక్సీ ప్లేట్గా కూడా యూసేజ్గా ఉంటుంది, ట్యాక్సీ కూడా తీసుకోవచ్చు ఇందులో మీరు, అండ్ ఓన్ ప్లేట్గా కూడా తీసుకోవచ్చు. ట్యాక్సీ పరంగా తీసుకున్నట్లయితే 20 lakh rupees ఎస్టిమేటెడ్ ఎక్స్షోరూమ్ పడుతుంది హైదరాబాద్, అండ్ ఓన్ ప్లేట్ తీసుకుంటే 30 lakh rupees ఎస్టిమేటెడ్ ఎక్స్షోరూమ్ హైదరాబాద్ పడుతుంది. ఆన్ రోడ్ కూడా నియర్ బై ఈ ప్రైజే ఉంటుంది నేను చెప్పిన ప్రైజెస్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటారో ఫోర్స్ వాళ్ళ నుంచి, లైక్ తుఫాన్ కానివ్వండి, ట్రావెలర్ కానివ్వండి, వాళ్ళు డెఫినెట్గా అర్బానియాకి అయితే అప్డేట్ అనేది అవ్వాలి. ఎందుకంటే ఫ్యూచర్ రిచ్ అండ్ వెరీ కంఫర్టబుల్ అప్డేటెడ్ వ్యాన్ ఇది. అండ్ ఎవరైనా కంఫర్టబుల్ లార్జ్ ఫ్యామిలీ 10 సీటర్ కోసం చూస్తున్నైతే డెఫినెట్గా ఈ వ్యాన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా మనం వాకరన్లో ఇంటీరియర్ కంఫర్ట్ ఫ్యూచర్స్ అండ్ రెస్ట్ ఆల్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళంటే మన ఛానల్ని ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ ఆల్లో పెట్టుకుని కంటిన్యూగా చూసి ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా మీ నోటిఫికేషన్స్ డైలీ మీకు నేను వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ దీన్ని వేరియంట్స్ పరంగా మాట్లాడితే, సో టోటల్ 3 వేరియంట్స్తో లాంచ్ చేశారు. సో సీటింగ్ వైజ్గా వేరియంట్స్ అనేవి డివైడ్ అవుతాయి. ఫస్ట్ మీకు 10 సీటర్ వెహికల్ మీ స్క్రీన్లో చూస్తుంది. ఇది మీకు వీల్ బేస్ వచ్చేసి 3350 mm ఆఫ్ వీల్ బేస్ ఉంటుంది. నెక్స్ట్ 13 సీటర్గా ఉంటుంది, ఇది మీకు 3615 mm ఆఫ్ వీల్ బేస్ ఉంటుంది. నెక్స్ట్ 17 సీటర్ వెహికల్ ఉంటుంది, అది 4400 mm ఆఫ్ వీల్ బేస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రొడక్షన్ లైనప్లో ఫస్ట్ ఫేజ్ లో లాంచ్ చేశారు. 1000 యూనిట్స్ పర్ మంత్లో లాంచ్ చేస్తున్నారు ప్రొడక్షన్. అండ్ ఫోర్స్ మోటార్స్ వాళ్ళు ఫేజ్ 2 కూడా తీస్తున్నారు, అందులో మీకు 2000 యూనిట్స్ పర్ మంత్ అయితే ప్రొడక్షన్ చేస్తారు. ఎందుకంటే ఇది న్యూ ప్లాట్ఫామ్ కాబట్టి, సో అందుకే లిమిటెడ్గా లాంచ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి డీలర్షిప్ వాళ్ళ దగ్గర వెహికల్ అవైలబిలిటీగా ఉంది, మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత డెలివరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. తర్వాత దీని ఛాసిస్ వచ్చే వరకు మోనోకోట్ ఛాసిస్ పైన బిల్డ్ అయింది. ఎందుకంటే లాడర్ ఫ్రేమ్ ఉండడం వల్ల బాడీ రోల్ కానివ్వండి, ఇవన్నీ ఇష్యూస్ మీకు ఉండవు. అండ్ యాంపుల్ గ్రౌండ్ క్లియరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు. న్యూ ప్లాట్ఫామ్ వచ్చేసి మీకు T1N ప్లాట్ఫామ్ అంటాము. సో ఇంకా అర్బానియాలో మీకు ఏ యూసేజ్లో ఉంటుందంటే, నాట్ ఓన్లీ ట్యాక్సీ పరంగా, నాట్ ఓన్లీ హోమ్ ప్లేట్గా, ఇది మీకు స్కూల్ బస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. వెరీ లేటెస్ట్ బస్ ఇది. అండ్ దాంతోపాటు మీకు ఆఫీస్ బస్సెస్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ట్రావెలర్స్ వాళ్ళ కోసం చాలా ఉపయోగపడుతుంది, చాలా వర్త్ అనేది ఉంటుంది. ఎందుకంటే లేటెస్ట్ వ్యాన్స్ ఎవరి దగ్గర ఉంటాయి ఇలాంటివి, వాళ్ళకి ఎక్కువ బుకింగ్స్ అనేవి వస్తాయి. ఈ వ్యాన్ని నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను ఎవరైతే లార్జ్ ఫ్యామిలీస్ ఉంటారో. ఒక ఇంట్లో 10 మెంబర్స్ కానివ్వండి, ఒకళ్ళు 15 మెంబర్స్ ఉంటే సెకండ్ మిడ్ వేరియంట్ తీసుకోండి, 20 మెంబర్స్ ఉంటే 17 సీటర్ వెహికల్ తీసుకోవచ్చు. సో డెఫినెట్గా నేను సజెస్ట్ చేస్తాను. అండ్ నా ముందే ఒక అతను వచ్చి సెలెరియో కార్ని ఎక్స్చేంజ్ చేస్తూ ఈ వ్యాన్ని బుక్ చేశారు, ఎందుకంటే అంతలా కంఫర్ట్ ఉంటుంది ఈ వ్యాన్లో. సో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మనం వాకరన్లో ఇంటీరియర్ ఎలా ఉంటుంది, కంఫర్ట్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్స్ ఏముంటాయి, అండ్ ఇంజన్ స్పెక్స్ ఏంటి, ప్రైజెస్, సేఫ్టీ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వాకరన్లో లుక్స్ వైజ్గా చూసాను, ఇది న్యూ జనరేషన్ వ్యాన్ చూడొచ్చు. క్లోజర్ టు SUV ఆర్ MPV లాగా అనిపిస్తుంది, బట్ హైట్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఫ్రంట్ ఫాసియోలో మీకు F బ్రాండింగ్ రాదు ఫోర్స్గా ఇంత ముందులాగా, ఇప్పటి నుంచి అర్బానియా బోల్డ్ లెటర్స్లో రాశారు అయితే గుర్కావ్ లాగా. ఫ్రంట్ గ్రిల్ మీకు హ్యూజ్ ఎయిర్ డ్యామ్ ఇంటేక్ అనేది చూడొచ్చు, విత్ డ్యూయల్ హారన్ ప్రొవైడ్ చేస్తున్నారు. హారన్ కూడా వెరీ లౌడ్గా అయితే ఉంది. అండ్ స్ప్లిటర్ గ్రిల్స్ చూడొచ్చు. అండ్ బంపర్స్ వచ్చేవరకు స్మార్ట్ లుకింగ్ బంపర్స్ డిజైన్ చేశారు, విత్ ఫాగ్ ల్యాంప్స్ అనేవి హ్యాంగ్ అయ్యే హెలోజిన్గా, విత్ పెడిస్ట్రియన్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్గా కూడా ఉన్నాయి.
ఉన్నాయి. హెడ్ లైట్స్ వచ్చే వరకు ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ విత్ హెలోజిన్, అండ్ దాంతోపాటు హై బీమ్ వచ్చేసి మీకు బల్బ్స్గా అయితే కింద ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లేటెస్ట్ ఫీచర్స్ ఏంటంటే ఇందులో మీకు డే టైమ్ రన్నింగ్ లైట్స్ అనేవి చూడొచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ ఫీచర్స్ ప్లెంటీ ఉన్నాయి మీకు ఈ వ్యాన్ పైన చూసినట్టయితే. ఇంకా ఫ్రంట్ లుక్ మీకు ఇలా అయితే కనిపిస్తుంది, ట్రావెలర్ వ్యాన్ లాగా ఉండే సిమిలర్ ఫ్రంట్, హ్యూజ్ ఫెండర్స్ అనేవి చూడొచ్చు, అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ప్యానల్ గ్యాప్స్ లైట్గా వచ్చాయి. సో బోనెట్ హుడ్ అనేది ఎస్టిమేషన్గా డైమెన్షన్స్లో మన తెలుగులో చెప్పాలంటే మూడు జానర్ అంతా ఈజీగా ఉంటుంది, ఈజీగా సిటీలో డ్రైవ్ చేయొచ్చు. క్వాలిటీ వైపర్స్ ప్రొవైడ్ అనేది చేస్తున్నారు హ్యూజ్ విండ్షీల్డ్ ఫ్రంట్లో. ఇంకా ఫ్రంట్ ఫెండర్స్ పైన మీ బ్యాచ్కి చూస్తే ఎఫ్ఎం ఫోర్స్ మోటార్స్ 2.6 CR అంటే కామన్ రైల్, 2.6 liter డీజిల్ ఇంజన్ ఆప్షన్. సో నెక్స్ట్ ఇక్కడ మీకు వీల్స్ వచ్చేసి 16 inches వీల్స్ ఇస్తున్నారు, అలాయ్ వీల్స్ రావు, వీల్ క్యాప్స్ అనేవి వస్తాయి, ఎఫ్ బ్రాండింగ్ చూడొచ్చు, 235/65 R16 inches వీల్స్, రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్, ఫ్రంట్ డిస్ బ్రేక్స్ అనేవి ఇస్తున్నారు వెంటిలేటెడ్గా, రేర్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. అండ్ సస్పెన్షన్ వచ్చే వరకు ఇందులో మీకు పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఫ్రంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా స్మూత్గా ఉంది. వీల్ ఆర్చెస్ చూడొచ్చు, బల్కీ వీల్ ఆర్చెస్. ఓవర్ వేమ్ వచ్చే వరకు ప్లాస్టిక్ ఫినిష్లో సైజ్ చూడండి, నా చేయి కంటే కూడా డబుల్ సైజ్లో ఉంది, ఒక బస్ టైప్ ఫీల్ అనేది ఇస్తుంది ఓవర్ వేమ్ కూడా. టర్న్ ఇండికేటర్ కూడా ఉంది, లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. హ్యూజ్ విండో గ్లాసెస్ ఏరియా అనేది చూడొచ్చు, లాట్ ఆఫ్ ఏరియా ఫీలింగ్ వస్తుంది, కంప్లీట్ ఏసీ బస్ ఇది, ఎక్కడ కూడా మాన్యువల్ విండోస్ ఓపెన్ చేయడానికి ఆప్షన్ లేదు. సైడ్ క్లాడింగ్స్ పైన మీకు రిఫ్లెక్టర్ టైప్ ఇండికేటర్ ట్రీట్మెంట్ చూడొచ్చు నైట్ టైంలో ప్రొటెక్టివ్గా. ఒకసారి మనము ఫ్రంట్ కో ప్యాసింజర్ నుంచి చూసినట్టయితే ఇంటీరియర్ మీకు ఒక మినీ బస్ టైప్ ఫీల్ అనేది ఇస్తుంది డ్రైవ్ చేసినప్పుడు. సో లోపల ఇంటీరియర్ చూడండి, ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేశారు. సో డోర్స్ నుంచి మారితే వెరీ టాల్ డోర్స్ అనేవి ఇస్తున్నారు, ఒక బస్ టైప్ 8 feet అబోవ్ దెన్ డోర్స్ అనేవి చూడొచ్చు మనకు హైట్ వచ్చే వరకు. అండ్ డోర్స్ పైన చూస్తే హోల్డర్స్ ప్లాస్టిక్ ఫినిష్లో ఇస్తున్నారు, హ్యాండిల్స్ కూడా ప్లాస్టిక్ ఫినిష్లే, పవర్ విండోస్ మీకు ఇక్కడే ప్లేస్ చేశారు. విండో గ్లాస్ చూస్తే మీకు ఒక బస్ అంత సైజ్లో విండో గ్లాస్ ఇస్తున్నారు. స్పీకర్స్ వచ్చే వరకు ఫ్రంట్ రేర్ కలిపి టోటల్ 8 speakers, బాటిల్ హోల్డర్స్, మ్యాగజైన్ హోల్డర్స్, కంపార్ట్మెంట్, లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేసెస్ మీకు ఈ వ్యాన్ పైన అయితే కనిపిస్తాయి. ఇది ఓవరాల్గా ఫ్రంట్ నుంచి ఒకసారి రేర్ డీసెంట్ టాకిల్ ఫీల్ ఆఫ్ డోర్ హ్యాండిల్స్ ప్లాస్టిక్ ఫినిష్లో ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ స్లైడ్ డోర్ ఇస్తున్నారు రేర్ వచ్చే వరకు, అండ్ లాకబుల్గా ఉంటుంది. మళ్ళీ ఓపెన్ చేయాలంటే కొంచెం ఇలా లాగి వెనక్కి అంటే అన్లాక్ అవుతుంది డోర్ వచ్చేసి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కేటప్పుడు ఇబ్బంది కలగకుండా, ఎప్పుడన్నా ఇట్లా హిల్ డీసెంట్లో ఉన్నప్పుడు డోర్ ఆటోమేటిక్ క్లోజ్ అవ్వకుండా లాక్ సిస్టమ్ ఉంటే చాలా బాగుంటుంది. ఇది ఫ్యూచర్ ఉంది. అండ్ లోపల వెళ్ళడం కూడా లేడీస్ కూడా ఈజీగా వెళ్ళొచ్చు, కార్లో ఎక్కినట్టుగానే సింపుల్ లో గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఒక లైట్ కూడా ఇస్తున్నారు ఫుట్ స్టెప్ దగ్గర, ఫైర్ ఎగ్జిస్టింగ్ మెషిన్, అండ్ ఇక్కడ ఎక్కేటప్పుడు మీకు ఒక రాడ్ టైప్ ఇస్తున్నారు, సేమ్ బస్ టైప్ ట్రీట్మెంట్, అండ్ ఇక్కడ సేఫ్టీ రాడ్ ఇస్తున్నారు ఈ ప్యాసింజర్ వాళ్ళకి జర్నీలో కొంచెం ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ బ్రేకింగ్ అప్పుడు. సీట్స్ కౌంట్ చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, టోటల్ 9 seater చూడొచ్చు. సో ఫ్రంట్ డ్రైవర్ కో డ్రైవర్ 10 అండ్ డ్రైవర్ వాళ్ళకి 11, టోటల్ 11 seater, బట్ 10 seaterతోనే కౌంట్ చేస్తున్నారు డ్రైవర్తో కౌంట్ చేయకుండా. సో కంఫర్ట్ నేను లాస్ట్ రో నుంచి స్టార్ట్ చేస్తాను. కంఫర్ట్ చూడండి ఒకసారి, ఈచ్ అండ్ ఎవ్రీ సీట్కి కంఫర్ట్ ఫీచర్స్, లాట్ ఆఫ్ కంఫర్ట్ ఫీచర్స్, అండ్ లెగ్ రూమ్ అయితే ప్లెంటీగా ఉంది. అండ్ అయితే సపోర్ట్ చూస్తే కొంచెం లాగ్ అనిపిస్తుంది, బట్ పర్లేదు. సీట్స్ మాత్రం వెరీ స్పోర్టీగా లైక్ గేమింగ్ సీట్ కవర్స్ టైప్ అయితే ఉన్నాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రోకి ఇండివిజువల్ స్పేస్, అండ్ ఎవ్రీ రోకి మీకు, సో ఇక్కడ చూస్తే ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, లాట్ ఆఫ్ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. అండ్ గ్లాస్ ఏరియా కంప్లీట్ క్లోజ్, ఇది ఓపెన్ చేసే అవకాశం అయితే లేదు, బట్ హ్యూజ్ విండో ఏరియా వస్తుంది, ఏరీ ఫీలింగ్, ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్గా చూడొచ్చు మీరు. అండ్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, రీడింగ్ ల్యాంప్స్ చూడొచ్చు, ఏసీ వెన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సీట్స్ వాళ్ళ ప్యాసింజర్కి, అందరికీ కూడా ఎల్ఈడి లైట్స్ అండ్ ఏసీ వెన్స్ కంపల్సరీగా అయితే ఉన్నాయి చూడొచ్చు మీరు. ఎస్ఓఎస్ ఎమర్జెన్సీ బటన్ కూడా, వెనకాల ప్యాసింజర్ వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ప్రెస్ చేస్తారు. అండ్ ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ కార్పెట్, సో కార్ టైప్ ఫీల్ అనేది ఇస్తుంది మీకు. అండ్ రూఫ్ ర్యాక్లో మీకు ఎయిర్ బ్లోవర్ అనేది ఇస్తున్నారు, ఇదంతా స్టోరేజ్ స్పేస్ లగేజ్ స్పేస్గా యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. రెండు సైడ్ కూడా ఎయిర్ బ్లోవర్స్ ఉన్నాయి, క్యాబిన్ తొందరగా కూల్ అయింది, నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను తొందర, ఆ వీడియో కూడా వస్తుంది. సీట్స్ కుషనింగ్ కొంచెం హార్డ్గా ఉంది, బట్ వెరీ కంఫర్టబుల్ లాంగ్ డ్రైవ్స్కి. ఈ ఇండివిజువల్ ఆమ్రెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ల్యాప్ సీట్ బెల్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాసింజర్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ అండర్థర్ సపోర్ట్ అంతా కూడా బాగుంది, అండ్ అడ్జస్టబుల్ రిక్లైన్ యాంగిల్ అనేది చూడొచ్చు. ఎవ్రీ రోకి మీకు ఛార్జింగ్ పోర్ట్స్, హైట్ వచ్చేసి 5.7 ఇక్కడ వరకు వస్తుంది, 6 feet వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. సెంటర్ లైట్స్, రూఫ్ లైట్స్ వచ్చేసి డ్రైవర్ వాళ్ళు ఆపరేట్ చేసే లైట్స్ ఉంటాయి, ఇవి డ్రైవర్ కంట్రోల్ లైట్స్. అండ్ ఇక్కడ ఫైర్ ఎగ్జిస్టింగ్ మెషిన్ ఉన్నట్టు మళ్ళీ వార్నింగ్ చూపిస్తుంది. అండ్ చూడొచ్చు సీట్స్ అయితే వెరీ కంఫర్టబుల్, ఒక్క అండర్థర్ సపోర్ట్ కొంచెం ఇష్యూ, బట్ మనకు ఛార్జింగ్ పోర్ట్స్ చూడొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ రో వాళ్ళకి ఛార్జింగ్ పోర్ట్స్, ఏసీ వెంట్స్ అండ్ కప్ హోల్డర్స్,
ఇక్కడ కూడా చూడొచ్చు, మళ్ళీ ఇండివిజువల్ ప్యాసింజర్ ఒక్కరున్నారని కూడా ఇవ్వకుండా మళ్ళీ మీకు యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు ఒక్క ప్యాసింజర్కి అయినప్పటికీ. సో ఏసీ వెంట్స్, లైట్స్, రీడింగ్ ల్యాంప్స్ అండ్ ర్యాక్ అండ్ బ్లోవర్ ఇస్తున్నారు. చాలా తొందరగా కూల్ అవుతుంది. బ్లోవర్ కంట్రోలర్ ఫ్రంట్లో నేను చూపిస్తాను మీకు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఫ్రంట్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నుంచే ఈజీగా ఇలా నడుచుకుంటూ ఫ్రంట్కి అయితే వెళ్ళిపోవచ్చు. కో ప్యాసింజర్ వాళ్ళకి, డ్రైవర్ వాళ్ళకి ఇక్కడ నుంచే ఈజీగా ఉంటుంది ఫ్రంట్ నుంచి ఎక్కేకంటే కూడాను. అండ్ కో ప్యాసింజర్ నుంచి చూసే ఫోర్స్ బ్రాండింగ్ డాష్లో చూడొచ్చు. కంఫర్టబుల్, లాట్ ఆఫ్ ఫ్యూచర్స్ ఉన్నాయి, లైక్ యూఎస్బీ పోర్ట్ సపరేట్గా, మొబైల్ హోల్డర్స్, ఏసీ వెంట్, మళ్ళీ కో ప్యాసింజర్కి ఎయిర్ బ్యాగ్ వస్తుంది. గ్లోబాక్స్ కూడా డీసెంట్గా ఓపెన్ అవుతుంది, మరీ ఎక్కువగా ఓపెన్ అవ్వట్లేదు, బట్ డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఉంది డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. హార్డర్ ప్లాస్టిక్స్ ఉన్నాయి డాష్లో. అండ్ మళ్ళీ డాష్ చూడండి ఇలా కనిపిస్తుంది. సపరేట్ ఫ్యూచర్స్లో చూసే కో ప్యాసింజర్ వాళ్ళకి పవర్ విండోస్ ఇస్తున్నారు, ఛార్జింగ్ పోర్ట్, కప్ హోల్డర్, ఏసీ వెంట్స్, కంట్రోలర్స్, ఇవన్నీ కూడా మీ కో ప్యాసింజర్ నుంచి. అండ్ యూనిట్ వచ్చే వరకు సేమ్, ఇంకా టచ్ వచ్చి 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వైర్డ్, 8 స్పీకర్స్ వస్తుంది. అండ్ అడిషనల్ పార్కింగ్ కెమెరా మీరు యాడ్ చేసుకోవచ్చు అడిషనల్ కాస్ట్తో. ప్రస్తుతానికి పార్కింగ్ సెన్సార్స్ అయితే స్టాండర్డ్గా వస్తాయి. అండ్ టచ్ సెన్సిటివిటీ కూడా ఓకే, డీసెంట్గా ఉంది. అట్లీస్ట్ అప్డేట్ అయ్యారు ఫోర్స్ వాళ్ళంటేనే వెరీ ఇంపార్టెంట్. ఎఫ్ఎం, ఏఎం అండ్ టైమ్, డేట్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. కాల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ దాంతోపాటు ఇందులో చూస్తే మీకు ఛానల్స్ అన్నీ కూడా చూడొచ్చు. సో సింపుల్ ఇంటర్ఫేస్, యూఐ చూడొచ్చు మనకు, సింపుల్గా అయితే ఉంది యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసి, మరీ ఎక్కువ డిఫికల్ట్గా అయితే లేదు. మ్యూట్ బటన్స్ అండ్ వాల్యూమ్ బటన్స్ ఇక్కడ నుంచే చూడొచ్చు. సో చూశారు కదా, సో సింపుల్గా ఉన్నాయి అన్నీ కూడాను. అండ్ డిఐఎం ఉంది అండ్ హోమ్ వచ్చేయచ్చు బ్యాక్ మళ్ళీ. సో ఇవన్నీ ఛానల్ సెట్టింగ్స్. సో ఎఫ్ఎం, ఏఎం సింపుల్గా అయితే ఉంది. వైర్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అట్లీస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. టచ్ స్క్రీన్ ఇస్తున్నారు అంటే అప్డేట్ అయ్యారు ఫోర్స్ వాళ్ళు, చాలా గ్రేట్ఫుల్ అనే విషయం ఇది డాష్లో చూస్తాను. ఒకసారి మ్యూజిక్ కూడా ఆన్ చేశాను చూడండి, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థమైతే లేదు. సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ లాగా ఉంది. డోర్స్ పైన అయితే స్పీకర్స్ ఒకటి కనిపించాయి, ఇక్కడ ఉన్నాయి. టోటల్ 8 స్పీకర్స్ అంటున్నారు, చాలా బాగుంది. ఆఫీస్ సో టచ్ స్క్రీన్ చూడొచ్చు మీకు. అండ్ బటన్స్లో చూస్తే ఇక్కడ సెంటర్ కన్సోల్లో హజర్ లైట్ ఇస్తున్నారు, ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ అండ్ డీపీఎఫ్, డీజిల్ పార్టికులేషన్ ఫిల్టర్, ఫాగ్ ల్యాంప్ సంబంధించి బటన్స్ అండ్ ఆటో స్టార్ట్ స్టాప్ ఫ్యూచర్ కూడా ఉంది. ఇవన్నీ రూఫ్ మౌంటెడ్ లైట్స్కి సంబంధించి రేర్ వాళ్ళకి హజర్ లైట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఏంటంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ లేదు, ఆర్ ఎల్స్ నో క్లైమేట్ కంట్రోల్, ఓన్లీ మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. 12-volt ఛార్జింగ్ సాకెట్ డ్రైవర్ వాళ్ళకి సపరేట్గా ఇస్తున్నారు అండ్ యూఎస్బీ ఆడియో పోర్ట్ ఇస్తున్నారు అండ్ ఆక్స్ ఒకటి చూడొచ్చు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సంబంధించి. అండ్ ఇక్కడ కొంచెం మనకు స్టోరేజ్ స్పేస్కి అయితే చూడొచ్చు, ఐ మీన్ ఐడిల్స్ పెట్టుకోవడానికి. ఆర్డర్ ప్లాస్టిక్స్ అయితే ప్లెంటీ ఉన్నాయి అండ్ ఏసీ బ్లోవర్ కంట్రోల్లోస్ చూడొచ్చు. అండ్ మాన్యువల్ గియర్ లివర్ సింపుల్గా మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇస్తున్నారు, డాష్కి అటాచబుల్గా ఉంది. సో ఆరెంజ్ చూడొచ్చు, సూపర్ ఆరెంజ్గా ఉంది, డ్యూయల్ హారన్. నార్మల్ వైపర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, నార్మల్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఆటో అయితే లేవు, ఈ ప్రైస్ పని రావు. నార్మల్ స్టీరింగ్ వీల్ హార్డర్ ప్లాస్టిక్తో ఉంటుంది. ఫిక్స్డ్ మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు, సారీ. క్వాలిటీ సూపర్గా ఉంది. అండ్ ఇందులోనే మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూపించాలంటే ఇంకొకటి ఫీచర్ మిస్ అయింది ఏంటంటే, ఒకటి క్లైమేట్ కంట్రోల్ లేదు, ఇంకోటి ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే లేదు. సో సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇస్తున్నారు, లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడో విత్ ట్రిప్ మీటర్స్, ఓడోమీటర్ అండ్ ఫ్యూయల్ గేజ్, గేర్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ మోడ్స్ ద్వారా, ఈ బటన్ ద్వారా చూడొచ్చు. సో ఈ సెంటర్లో ఒకటి టీఎఫ్టీ టైప్ బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, అప్డేట్ అనేది చేశారు అట్లీస్ట్ ఫోర్స్ వాళ్ళు. సో ఇక్కడ చూసే మీకు బ్యాటరీకి సంబంధించి బటన్ చూడొచ్చు, ఒకటి యూజ్ చేయకపోతే బ్యాటరీ డిస్కనెక్ట్ అయిపోతుంది బటన్ ఆఫ్ చేసుకుంటే. స్టోరేజ్ స్పేస్ మళ్ళీ రైట్ సైడ్లో కంపార్ట్మెంట్ టైప్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ కీ కంట్రోలర్ చూడొచ్చు. సో కీ వచ్చేసి మాన్యువల్గానే పెట్టాలి. సో ఆన్ చేయగానే మీకు, యా ఆన్ చేయగానే ఇలా అయితే మీకు ఫుల్ స్వైప్ అండ్ ఆఫర్ విత్ ఆల్ ది మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ చూడొచ్చు, ఫుల్లీ డిస్ప్లే. అండ్ ఇక్కడ చూస్తే మీకు అర్బనియా వ్యాన్ యొక్క గ్రాఫిక్ డిజైన్స్తో ఎంట్రీ వెల్కమ్ అనేది చెప్తుంది. 10-seater వ్యాన్కి 10-seater చూపిస్తుంది, ఇది చాలా బాగుంది. బట్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, సో చిన్న స్క్రీనే కాబట్టి ఓకే, అట్లీస్ట్ ఇలాగైతే ఇస్తున్నారు. రెస్ట్ ఆల్ టచ్ స్క్రీన్ ఇవ్వడం అనేది గ్రేట్ఫుల్, అది కూడా కంపెనీ ఫిట్టెడ్గా వస్తుందంటే చాలా గ్రేట్ఫుల్ అనే విషయం. హోల్డర్ ఇస్తున్నారు కో ప్యాసింజర్ వాళ్ళకి లోపలికి ఎక్కడప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండడానికి. అండ్ ఇక్కడ ఎలాంటి వ్యానిటరీ మిర్రర్ లేదు, బట్ ఇక్కడ మీకు వ్యానిటరీ మిర్రర్ అయితే ఉంది. ఇది ఆశ్చర్యపరిచింది డ్రైవర్ వాళ్ళకి వ్యానిటరీ మిర్రర్ ఇవ్వడం. SOS బటన్ ఎమర్జెన్సీ మళ్ళీ మీకు సెంటర్లో ఇస్తున్నారు, ఫోర్స్ వాళ్ళకి డైరెక్ట్ కాల్ వెళ్ళిపోతుంది. అండ్ లైట్స్ చూడొచ్చు, డోర్ ఓపెనింగ్, రూఫ్ లైట్స్. అండ్ ర్యాక్ యొక్క బ్లోవర్ కంట్రోలర్ ఇక్కడైతే ఉంటుంది, డ్రైవర్ వల్ల అడ్జస్ట్ చేయాలి. సో ఏదైతే ర్యాక్ ఉందో లగేజ్ ర్యాక్లో ఈ బ్లోవర్స్ ఏవైతే ఉన్నాయి, ఇవి ఏంటంటే రేర్ ప్యాసింజర్ వాళ్ళకి ఏసీ కొంచెం స్లోగా వస్తుంది కాబట్టి కొంత తొందరగా కూల్ అవ్వడానికి బ్లోవర్స్ ఇస్తున్నారు. సో బ్లోవర్ కంట్రోలర్ ఇక్కడైతే ఉంటుంది, డ్రైవర్ వాళ్ళు ఆపరేట్ చేయడానికి మెయిన్గా ఈ బ్లోవర్ కంట్రోల్ సెంటర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. లేదంటే మీకు సౌండ్ ఎక్కువగా వస్తుంది, బ్లోవర్ ఇరిటేషన్ అవుతుందంటే వెనకాల ప్యాసింజర్ వాళ్ళు ఎవరైనా వచ్చి డైరెక్ట్ మీరు ఆఫ్ చేసుకోవచ్చు, అది సింపుల్.
లేదా టూ స్టెప్స్లోనే మీరు బయటకు వచ్చేసారు. సింపుల్గా చూడొచ్చు, మరీ ఎక్కువగా హైట్ కూడా లేదు, లేడీస్కి ఇబ్బంది లేదు. అండ్ వన్స్ లాక్ వేయాలంటే అన్లాక్ చేసేసి స్లైడ్ డోర్ని పూజ చేసేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. థర్డ్ సౌండ్ సూపర్గా ఉంది, డీసెంట్ 10 సీటర్ అయితే ఎనఫ్ అనిపిస్తుంది నాకైతేను. అండ్ ఇంకోటి 16 ఇంచెస్ వీళ్ళు రేర్ కూడా ఉంటుంది, బట్ రేర్ డిస్క్ ఇస్తున్నారు అంటున్నాను, బట్ నాకు అంత ఐడియా లేదు. సో రేర్ కూడా డ్రమ్స్ ఉన్నాయి, సేమ్ సెక్షన్ వీల్ అలా వీల్ లేదు, వీల్ క్యాప్సే. బట్ రేర్ సస్పెన్షన్ మీకు ట్రాన్స్ఫర్ లీఫ్ స్ప్రింగ్స్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు, మోనోకోట్ చాసిస్. అండ్ ఇండికేటర్స్ ఇస్తున్నారు, క్లాడింగ్స్ పనివచ్చు, సాలిడ్ క్లాడింగ్స్ ఉన్నాయి. అండ్ అండర్ బాడీలో మీకు మట్ ఫ్లిప్స్ కూడా చూడొచ్చు, స్పేర్ వీల్ సెంటర్లోనే ఇచ్చేస్తున్నారు, అండర్ బాడీలోనే నీట్గా ప్లేస్ చేసేసారు. యాక్సిల్ చూడొచ్చు, రేర్ వీల్ యాక్సిల్తో డ్రైవ్ అవుతుంది. అండ్ సాలిడ్ బంపర్స్ పైన మీకు రిఫ్లెక్టర్స్తో పాటు 4 పార్కింగ్ సెన్సార్స్ అనేవి స్టాండర్డ్గా వస్తాయి మీకు ఏ వేరియంట్ తీసుకున్నప్పుడు కూడాను. సో పార్కింగ్ కెమెరా వచ్చి టాప్ ఆఫ్ ద రేర్ టెయిల్ గేట్ పైన మీకు కెమెరా ఇస్తున్నారు, ఇది అడిషనల్గా పర్చేస్ చేయాలి. అండ్ ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు మీకు, ఎందుకంటే హైట్ ఉన్న వెహికల్స్కి ఈజీగా కనిపించడానికి. అండ్ స్ప్లిటెడ్ డోర్స్ చూడొచ్చు, కబోర్డ్ డోర్స్ టైప్ ఇస్తున్నారు. ఆల్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ యూనిట్ విత్ లేటెస్ట్ డిజైన్ అయితే ఇస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ అన్నీ కూడా డిఆర్ఎల్స్ టైప్ డిజైన్ చూడొచ్చు, బట్ రివర్స్ లైట్ స్టాప్ ల్యాంప్ ఒకటి బల్బ్స్. కే మోటార్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్ని విజిట్ చేయండి, ఫోర్స్ బ్రాండింగ్ లెఫ్ట్ సైడ్లో. సో మళ్ళీ సేమ్ డోర్ హ్యాండిల్స్తో పాటు మీకు వన్ సైడ్ ఓపెనింగ్ అనేది చూడొచ్చు. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు సీట్స్ కింద లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సీట్ కింద మీరు లగేజ్ కానివ్వండి, లాంగ్ డ్రైవ్స్కి ట్రావెల్ చేస్తున్నట్టయితే లాట్ ఆఫ్ స్పేస్ని మీరు యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు, లేదంటే పైన కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకో డోర్ ఓపెన్ చేయడానికి సింపుల్ ఈ లివర్ని అయితే ప్రెస్ చేయాలి, ఇది చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు, కాకపోతే డోర్ ఒకటి హైట్ అందాలి అంతే. హైట్ మాత్రం సూపర్గా ఉంది వెహికల్ది, నాకు తెలిసి 9 ఫీట్ వరకు ఉండొచ్చు హైట్ వచ్చేసి. సో కొద్ది దగ్గర జాగ్రత్తగా నడపాలి. అండ్ సింపుల్ 2 డోర్ కబోర్డ్ డోర్గా అయితే చూడొచ్చు, మళ్ళీ సింపుల్గా క్లోజ్ అయిపోతుంది. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ అనేది చేశారు ఫోర్స్ వాళ్ళు, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రైట్ సైడ్లో మీకు అర్బనియా బ్రాండింగ్ 3D క్రోమ్లో ఇస్తున్నారు మళ్ళీ ఒకటి. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ పొజిషనింగ్ చూడు సపరేట్గా, విత్ లైట్స్ కూడా ఇస్తున్నారు, నంబర్ ప్లేట్ లైట్స్. సో క్లాంప్స్ ఆఫ్ కబోర్డ్ డోర్స్ టైప్ 2-వే ఓపెనింగ్ ఆఫ్ డోర్స్ అనేది చూడొచ్చు. సో డైమెన్షన్స్ అన్నీ కూడా నేను ఒకసారి స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను చూడండి. లాట్ ఆఫ్ విండో గ్లాస్ ఏరియా అనేది ఉంటుంది. ఇంకా సేఫ్టీ పరంగా మాట్లాడితే బిల్డ్ క్వాలిటీ సూపర్గా ఉంది, ఫీచర్స్ వచ్చేవరకు హిల్ హోల్డ్ అసిస్ట్ ESP, 2 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్గా ఉంటాయి, రివర్స్ సెన్సర్ స్టాండర్డ్గా, కెమెరా మీరు అడిషనల్గా పర్చేజ్ చేయాలి, ABS విత్ EBD అండ్ ఆల్ వీల్స్ వెంటిలేటెడ్ డిస్క్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఫీచర్స్ వైజ్గా. సో నో డౌట్ ఎట్ ఆల్, రేర్ ప్యాసెంజర్ వల్ల కొంచెం ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉండవు అంతే. అండ్ ORMs పైన టర్న్ ఇండికేటర్ చూడొచ్చు సేఫ్టీగా. అండ్ ఒకసారి మీకు డ్రైవర్ సైడ్ కూడా ఏవైతే ఫీచర్స్ ఉంటాయో డోర్ ఓపెన్ చేసి ఇంటీరియర్ వచ్చేసి మీకు డ్రైవర్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది. ఫీచర్స్లో 2 పవర్ విండోస్ ఫ్రంట్ విండోస్కి అయితే ఇలా అయితే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు. అండ్ లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ ఇస్తున్నారు డ్రైవర్ వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ సేమ్ డోర్ హ్యాండిల్స్ ప్లాస్టిక్ ఫినిష్లో ఇస్తున్నారు, ఆర్డర్ ప్లాస్టిక్స్ అండ్ హోల్డర్స్ ఆర్డర్ ప్లాస్టిక్స్లోనే. అండ్ పాకెట్స్ పైన 1 లీటర్ వాటర్ బాటిల్ మ్యాగ్జిన్ హోల్డర్స్ అయితే ఉంటాయి కామన్గా చూడొచ్చు. స్పీకర్స్ స్టాండర్డ్గా 8 స్పీకర్స్ ఉంటాయి. అండ్ కంపార్ట్మెంట్ అనేది డోర్స్లో ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రైవర్ సీట్ కింద మీకు హ్యామర్ ఇస్తున్నారు, ఇది యాక్చువల్లీ ఎమర్జెన్సీ బ్రేక్ హ్యామర్. సో ఏదైనా ఎమర్జెన్సీ ఫైర్ అయినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఈ హ్యామర్ తీసుకుని గ్లాస్ని బ్రేక్ చేయాలి. ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ కాదు, రేర్ విండోస్ని, అది గ్లాస్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ మీకు ఫైబర్ విండోస్ ఇస్తారు. అండ్ డ్రైవర్ సీట్ కింద మీకు మళ్ళీ స్టోరేజ్ స్పేస్ ఇస్తున్నారు, ఈ అన్లాక్స్ చేసిన తర్వాత, ఈ అన్లాక్స్ ఓపెన్ చేసిన తర్వాత దీని కింద స్టోరేజ్ స్పేస్ ఉంది. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇస్తున్నారు, యాక్చువల్ అవసరం లేదు, కమాండింగ్ పొజిషన్ ఉంది, బట్ ఈ ఫీచర్ కూడా ఉంది. రిక్లైన్ మాన్యువల్గా వేసుకోవచ్చు, స్లైడ్ అంతా కూడా మాన్యువల్గా. ఫ్యాబ్రిక్ అపాలజీ సీట్ కవర్ బ్లూ ట్రీట్మెంట్లో అయితే ఉన్నాయి, హార్డర్ కుషనింగ్ అంతా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కొంచెం హార్డ్గా అయితే పుష్ చేయాలి ఇవన్నీ కూడాను, ఎందుకంటే ఇది హార్డర్ వెహికల్, వార్నింగ్స్ అన్నీ ఉన్నాయి, బ్యాటరీ లైట్ ఇవన్నీ చూడొచ్చు. అండ్ కీ మాన్యువల్గానే ఉంటుంది. స్టీరింగ్ వీల్ వచ్చేసి సో అడ్జస్టబుల్గా అయితే ఉంది. సో స్టీరింగ్ వచ్చేసి జస్ట్ మీకు హైట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ అయితే ఇవ్వచ్చు, అది కూడా వెరీ హార్డ్గా అయితే ఉన్నాయి. అన్నీ కూడా హార్డ్గా ఉంటాయి, బట్ డ్రైవ్ రివ్యూలో మీకు మాత్రం డ్రైవ్ క్వాలిటీ చాలా బాగుంది, స్మూత్గానే ఉంది. 3 పెడల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఓన్లీ మాన్యువల్లో మాత్రమే వస్తుంది, ఆటోమేటిక్ రాదు మీకు ఇందులో. అండ్ ఈ మ్యాట్ అంతా కూడా గ్రీన్ మ్యాట్, ఇది ఏదైతే ఉందో మీకు గ్రాస్ మ్యాట్, ఇదంతా అడిషనల్గా పర్చేస్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి లైట్ చూడొచ్చు, ఫుట్ స్టెప్ లైట్, ఇవన్నీ వార్నింగ్స్ అనేవి చూడొచ్చు. సో ఒకసారి మీకు లోపల ఎక్కి చూపిస్తాను. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఎక్కడికంటే కూడా వెనక నుంచి రావడం చాలా ఈజీగా ఉంటుంది. ఇంకాను చాలా స్పేషియస్గా ఉంది క్యాబిన్ అయితే, ఒక బిగ్ ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ప్యాసింజర్ యొక్క సీట్స్ అయితే కొంచెం ఫర్మ్ సైడ్ ఉన్నాయి, డీసెంట్గా ఉన్నాయి, లాంగ్ డ్రైవ్స్కి కంఫర్టబుల్గానే ఉంటాయి, ఎందుకంటే లాంగ్ టైమ్ యూస్లో కంఫర్ట్గా ఉంటాయి, హోల్డర్స్ ఇస్తున్నారు ప్రాపర్గా చూడొచ్చు. అండ్ ఇది ఓవరాల్గా ఇంటీరియర్ చూసాను, క్యాబిన్ అయితే చాలా స్పేషియస్, ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మిస్ అయింది ఏంటంటే IRVM ఒకటి మిస్ అయింది, ఎందుకంటే ఈ హైట్ నుంచి వెనకాల కార్స్ కానివ్వండి ఏవి కనిపించవు కాబట్టి కాస్ట్ కటింగ్లో తీసేశారు. కెమెరాని యూజ్ చేసుకోవచ్చు మీరు రివర్స్ చేసేటప్పుడు ఆ టైంలో. అండ్ ఇది ఓవరాల్గా ఫ్రెండ్ నుంచి మాట్లాడుతాను. ఇంకా రెస్టల్ కాంపిటీషన్ చూస్తే
మన ఇండియాలో దీన్ని బీట్ చేయడానికి ఒక్క కాంపిటీటర్ కూడా లేదంటే ఆశ్చర్యం వేస్తుంది నాకే. ఎందుకంటే దీని కాంపిటీషన్ ఏ కంపెనీ కూడా రాదు ముందుకి. అంత ప్రాక్టికల్గా అయితే ఉంది ఈ వ్యాన్ వచ్చేసి, అర్బానియా వ్యాన్ 10 సీటర్ వచ్చేసి. అండ్ ఇంకా ప్రాపర్ గ్లోబల్లో ఒక కాంపిటీషన్ అయితే ఉంది. మెర్సిడీస్ బెంజ్ స్ప్రిన్నర్ చూడొచ్చు, ఫియట్ డుకాటో, ఫోర్డ్ ట్రాన్సిట్, ఇవైతే కాంపిటీషన్ వస్తాయి. ఇంకా ఫైనల్లీ ఇంజన్ గురించి మాట్లాడితే, సో దీని ఇంజన్ సేమ్ గుర్కావ్ ఇంజనే తీసుకున్నారు ఇందులో కూడా. ఎఫ్ఎం 2.6 CR 2596 CC డిస్ప్లేస్మెంట్, 4 సిలిండర్స్, 2.6 లీటర్ కామన్ రైల్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. పెట్రోల్ ఆప్షన్ రాదు, ఆటోమేటిక్ ఆప్షన్ లేదు. ఒకే ఒక ఇంజన్ డీజిల్ ఇంజన్, అది కూడా మాన్యువల్లో మాత్రమే. ఓఎం 616 ఇంజన్ని మళ్ళీ తీసుకున్నారు. నౌ BS6 ఫేజ్ 2లో అయితే రీఇంట్రడ్యూస్ కంప్లైంట్తో వచ్చింది. 113.4 BHP పవర్, 350 Nm ఆఫ్ టార్క్ విత్ 5-speed మాన్యువల్. G32 ఒక గేర్ బాక్స్ తీసుకున్నారు. మైలేజ్ మనకు 11 km/L వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు రియల్ వరల్డ్లో. అండ్ 0 to 60 17.5 seconds రీచ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఫైనలీ ప్రైస్ గురించి మాట్లాడతాను. సో నేను ఎస్టిమేటెడ్ హైదరాబాద్ ఎక్స్షోరూమ్ ప్రైజెస్ చెప్తాను. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ కనుక్కోవాలంటే స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ కాల్ చేసి కనుక్కోవచ్చు. అండ్ విజిట్ చేయండి షోరూమ్ని. మన ఛానల్ తరఫున స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ ఈ స్లైడ్కి క్రోమ్ ఫినిష్లో ఇస్తున్నారు. ఇక ప్రైస్ వచ్చే వరకు 10 సీటర్ అయితే 29.5 lakhs ఉంది ఎక్స్షోరూమ్. 13 సీటర్ అయితే 28.99 lakhs, 29 lakhs ఉంది. 17 సీటర్ అయితే 31.25 lakhs. ఇవి ఎస్టిమేటెడ్ ప్రైజెసే. ఎగ్జాక్ట్ కనుక్కోవాలంటే కాల్ చేయొచ్చు. అండ్ టెస్ట్ డ్రైవ్ వెహికల్ కూడా ఉంది, సో టెస్ట్ డ్రైవ్ కూడా చేయండి. నన్ను సజెస్ట్ చేయమంటే మాత్రం ఇన్నోవా కంటే కూడా, ఫార్చునర్ కంటే కూడా చాలా బెటర్ ఇది. కాకపోతే ఫ్యూచర్స్ అండ్ లగ్జరీ కొంచెం ఏదైతే మనకి డిజైన్స్ తక్కువగా ఉండొచ్చు, కానీ ఒక బిగ్ ఫ్యామిలీ ఉంటే కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్ చేస్తారు రెగ్యులర్గా అంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. 10 మెంబర్స్ కోసం చాలా కంఫర్టబుల్ అయిన వెహికల్ ఇది. మోస్ట్ ప్రాక్టికల్ వాల్యూ ఫర్ మనీ వెహికల్. ఒకవేళ ఫార్చునర్ మీరు నడిపినట్టయితే డెఫినెట్గా అర్బానియా కూడా నడపచ్చు. ఇదేం పెద్ద టాస్క్ ఏం కాదు. సో సింపుల్ కార్ లాగానే ఉంది, నేను కూడా డ్రైవ్ చేశాను. పెద్ద మినీ బస్ నడుపుతున్నట్టు ఫీల్ ఏం రాదు, సింపుల్ కార్ నడుపుతున్నట్టుగానే ఉంటుంది. ఒక ఫార్చునర్ కానివ్వండి, ఎండోవర్ నడిపినట్టే ఫీల్ ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్ ఓవరాల్గా ఇది రోజు వీడియో. రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రైజెస్ ఆల్లో పెట్టుకునేది ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా వస్తాయి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ చేయండి, క్విక్ రిప్లై అని ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు.